हेलो अंडी, वेलकम टू अवर चैनल। बीरकाय शनगपप्पु कर्री प्रिपेर चेस्तुन्नानु। मुंदुगा स्टव आन चेसी ओक कलाई पेट्टुकोनी, कलाई अनेदी हीट अयेंत वरकु हीट चेसुकुन्न तर्वात ओक 2 लेदा 3 स्पून्स आफ् आयिल अनेदी याड चेसुकोनी अंदुलो कोद्दिगा जीलकर्र अलागे कोद्दिगा आवालु अनेदी याड चेसी कलपंडि। ఆ తర్వాత అది చిటపటలాడేంత వరకు కొంచెం సౌండ్ వస్తుంది కదా, చిటపట సౌండ్ వచ్చాక మనం ముందుగా తరిగి పెట్టుకున్నాం ఆనియన్స్ ఒక కప్పు, పచ్చిమిర్చి ఒక 4 కట్ చేసి వేసుకోండి ఆయిల్లో, యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోండి ఆయిల్లో, మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్నాక కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసి బాగా కలపండి। ఇప్పుడు ఏడం వల్లన ముక్కలకు అనేది పట్టేస్తదని బాగా అందుకే ఫస్ట్ లోనే చేశాను। ఇది బాగా మగ్గేంత వరకు ఆనియన్స్ అనేది కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న, నేనైతే 3 బీరకాయలు తీసుకున్నానండి 1/2 kg వేసుకొని తొక్క చెక్కేసి శుభ్రంగా కడుక్కొని వేసేసుకోండి। ఇప్పుడు ఆనియన్స్ మగ్గిన తర్వాత వేసిన తర్వాత పైకి కిందకి బాగా కలిసేలాగా కలుపుకోండి, బాగా కలుపుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకున్నాక ఇందులో ఒక 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి। నేను 2 స్పూన్స్ చేశాను, మీ ఇష్టం, మీకు ఆ క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోండి। అది సాల్ట్ వేయడం వల్ల బీరకాయలో వాటర్ అనేది వచ్చేస్తుంది కదా, అందువల్ల సాల్ట్ అనేది వేసాను। సాల్ట్ వేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత ఒక మినిమం కొంచెం సేపు వరకు క్యాప్ మూతను పెట్టేసి పెండి, ఆ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకు బీరకాయ అనేది సగం వరకు మగ్గినట్టే అండి, ఆల్మోస్ట్ వాటర్ అనేది చూడండి వచ్చేస్తుంది। ఆ తర్వాత మనం అరగంట వరకు ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు నానబెట్టుకొని అలాగే ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలండి। అలా ఉడకబెట్టిన తర్వాత వాటర్ అనేది డ్రైన్ చేసి ఇప్పుడు ఈ బీరకాయలో ముక్కల్లోకి ఆ పప్పు అనేది యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని బాగా కలుపుకొని 2 స్పూన్స్ ఆఫ్ కారం తీసుకున్నాను, మీ ఇష్టం, అది కూడా క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి। అలాగే ఒక స్పూను ధనియాల పొడి తీసుకున్నాను, తీసుకున్న తర్వాత మొత్తం కలిపేసి బాగా కారం అనేది బాగా కలిసేలాగా కలుపుకోండి। కలుపుకున్న తర్వాత ఇది చాలా చాలా సింపుల్ అండి, 10 మినిట్స్ లో అయిపోయింది మనకి, త్వరగా క్విక్ గా అయ్యే ఐటమ్ అనే ఈ కర్రీ అనేదండి, మనకి చాలా బాగుంటది కర్రీ అనేది, చపాతీస్ లో కాని రైస్ లో కాని చాలా బాగుంటది। ఇప్పుడు మనం కొంచెం ఒక 5 మినిట్స్ వరకు అలా కలిపిన తర్వాత ఇందులో ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను, జస్ట్ ఆ పీసులు అనేది మునిగే వరకు తీసుకున్నాను। ఇలా వేయడం వలన గ్రేవీ లాగా ముక్కలు అనేది మగ్గిపోతాయి త్వరగా, చాలా బాగుంటుంది। వాటర్ కొన్ని యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసేయండి। ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ వాటర్ అనేది మనకి ఉడికిపోయింది కర్రీలో, కొద్దిగా ఉందండి ఆయిల్ అనేది పైకి తేలుతుంది, కొంచెం ఒక 2 మినిట్స్ వరకు ఇలా బాయిల్ చేసుకోండి। ఇంతే అండి, చాలా సింపుల్ ఈ కర్రీ, వారాలప్పుడు కానీ కార్తీక మాసంలో కానీ ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది, చూస్తుంటే చాలా బాగుంది కదండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। మన కర్రీ అయితే రెడీ అయినట్టే, ఇందులో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి, బాగుంటుంది ఫ్లేవర్ అనేది కొత్తిమీర వేయడం వలన। చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ ద్వారా తెలియచేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కర్రీ అనేది। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే యాజ్ యూజువల్లీ లైక్ అండ్ షేర్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। ఓకే ఫ్రెండ్స్, బాయ్।